నమస్తే మిత్రులారా, గత డిఎస్సి లేదా టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది ఫ్రేజెస్ అనే టాపిక్ నుంచి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. వాటిని ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు దేనికైతే ప్రిపేర్ అయితే ఉన్నారో తప్పకుండా దానికోసం మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మిత్రులారా, ఫస్ట్ క్వశ్చన్, కమల కామ హర్ ఎల్డెస్ట్ డాటర్ కామ ఏ విడో ఫుల్ స్టాప్ గాట్ అప్ రిలక్టెంట్లీ ద అండర్లైనింగ్ పార్ట్ ఈజ్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చదివేటప్పుడే నేను కామ ఫుల్ స్టాప్ అని కూడా చదివాను, ఎందుకంటే వాటి ద్వారా ప్రెజెస్లో చాలా మీనింగ్ అనేటువంటిది మారిపోతుంది. నౌన్ క్లాజ్ అంటే ఏంది, అదేవిధంగా అడ్వరబుల్ ఫ్రేజ్ అంటే ఏంది, ఏ వర్బల్ ఫ్రేజ్ అంటే ఏంది, ఏ నౌన్ ఫ్రేజ్ ఇన్ ఆపోజిషన్ అంటే, ఈ నాలుగింటికి గురించి కొద్దిగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మిట్లారా అంటే, ఫస్ట్ ఏ నౌన్ ఫ్రేజ్ ఇన్ ఆపోజిషన్ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎలా గుర్తుపట్టాలి, చాలా ఈజీ. కమల కామ హర్ ఎల్డెస్ట్ డాటర్ కామ ఏ విడో, ఏదైనా ఒక వాక్యంలో నౌన్ తర్వాత కామ పెట్టి రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు దాంట్లో కలిపి వస్తే దానికి మనం ఏమంటాం మిత్రులారా అంటే, కామన్గా ఆపోజిటివ్ ప్రెజెన్స్ అనేటువంటిది అంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా, ఇలా వాక్యం ఇచ్చినటువంటి వాక్యం అనేటువంటిది మనకు కామన్గా కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో అనేటువంటిది ఇచ్చింది. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ దేనికి అవుతుంది, ఏ నౌన్ ఫ్రేజ్ ఇన్ ఆపోజిషన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనము ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీగా బిట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మిత్రులారా, హీ ఈజ్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్ అనేటువంటిది చూసినట్లయితే ద అబోవ్ సెంటెన్స్ కెన్ బీ కరెక్టెడ్ యాజ్. ఈ నాలుగు వాక్యాల్లో ఏది కరెక్ట్ వాక్యం మనం ఐడెంటిఫై చేయాలి. చూద్దాం ఫస్ట్ వాక్యము, హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ ఏ బ్రేవ్ మ్యాన్. ఏ అనేటువంటిది రెండింటికి వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏ అనే ఆర్టికల్ కానీ లేకుంటే ఏ అనే పదం వాడేటప్పుడు మనం కామన్గా ఆర్టికల్లో వాడతాం, కాబట్టి మొదటి దానికి వాడితే చాలు, రెండో దానికి వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ది రాంగ్. హీ ఈజ్ ఏ ట్రూలీ హంబుల్ అండ్ ఏ బ్రేవ్ మ్యాన్ ఫస్ట్ దానికే వాడాలి, సెకండ్ దానికి వాడాల్సిన అవసరం లేదు, కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. థర్డ్ వన్, హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ థర్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఈ రకంగా మనము ఆన్సర్ అయితే చేస్తే చాలా ఈజీగా ఐడెంటిఫై చాలా చిన్న చిన్న బిట్సే. కాకపోతే ఎగ్జామ్లో పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బిట్స్, ప్రీవియస్ బిట్స్ అనేకం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము మన ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరుచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మిత్రులారా. థర్డ్ క్వశ్చన్, మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌజెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్ సైజ్. కాబట్టి చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటువంటిది ఇక్కడ బ్లాంక్లో ఫిలప్ చేయండి అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌజెస్ ఇన్ ద స్ట్రీట్ ఇన్ స్పైట్ ఆఫ్ కాదు, అపార్ట్ ఫ్రమ్ ఉండొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ కాదు, డ్యూ టు కాదు. కాబట్టి డ్యూ టు అంటే రీజన్, కాబట్టి ఇక్కడ మనకు అపార్ట్ ఫ్రమ్ అనేటువంటిది ఆన్సర్. చాలా డెడ్ ఈజీ బిట్. కాబట్టి ఇలాంటివి మనం చదివేటప్పుడే ప్రతి దానికి మీనింగ్ అనేటువంటిది తెలవాలి. ఆ మీనింగ్ తెలిసిన తర్వాత ఆ వాక్యంలో ఏది సూటబుల్ అవుతుందో అది మనము ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఫోర్త్ వన్, చూస్ ద నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది, ఈసారి అడ్జెక్టివ్ అడిగితే 100% ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివే అడుగుతాడు. ఇంతకుముందేమో డైరెక్ట్ బిట్లో ఇచ్చి వాక్యంలో అడ్జెక్టివ్ ఏది ఐడెంటిఫై చేయమంటాడు, కానీ అలా అడగడు, ఇలాంటి బిట్స్ అడుగుతాడు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్లో మనకు తెలుసు కామన్గా ఫస్ట్ సైజ్ ఉంటుంది, తర్వాత జనరల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత ఏజ్ ఉంటుంది, షేప్ ఉంటుంది, తర్వాత కలర్ ఉంటుంది, తర్వాత మెటీరియల్ ఉంటుంది, తర్వాత ఆరిజిన్ ఉంటుంది, తర్వాత పర్పస్ ఉంటుంది. కాబట్టి ఒపీనియన్, షేపు, సైజు, కలర్, నేషనాలిటీ, మెటీరియల్, టైప్, పర్పస్ లేదంటే నౌన్, ఈ రకంగా మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ హౌస్ స్టోన్ బిల్డ్ బిగ్ అనేటువంటిది కాదు, ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్ అనేటువంటిది. బిగ్ అంటే సైజ్ వచ్చింది, తర్వాత స్టోన్, ఏ బిగ్ స్టోన్ బిల్డ్ హౌస్ పర్పస్, తర్వాత నౌన్, కాబట్టి ఈ రకంగా వస్తుంది. కాబట్టి ఆన్సర్ నాలుగోది ఏమవుతుంది మిట్లారంటే, సెకండ్ వన్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అడ్జెక్టివ్ మనము
చదివేటప్పుడు కంపల్సరిగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిదే ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి దానికి చదువుకుంటే ఈజీగా మనం మార్కు తెచ్చుకోవచ్చు. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి ఫ్రేజెస్కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యూ కెన్ రీడ్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ బిట్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.